ప్రకారం సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టివాడు తన సమస్తమైన మార్గాల్లో ద్విమనస్కుడు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అన్నాడు. అడిగేవాడు సందేహించకుండా అడగాలి, అడిగినవి న్యాయమైనవని తెలుసుకోవాలి, అవి నిశ్చయముగా దేవుడు విన్నాడు, తప్పకుండా ప్రతిఫలం ఇచ్చాడు అని నమ్మాలి. అర్థమైందా? ఏసయ్య అయితే చూడు, అసలు లాజర్ని ఇంకా బతికించలేదు, లాజర్ని ఇంకా బతికించలా, కానీ లాజర్ సమాధి దగ్గరకు వచ్చి ఆకాశం వైపు కళ్ళెత్తి తండ్రితో ఏమంటున్నాడు తెలుసా, తండ్రి నా మనవులు ఎల్లప్పుడూ నీవు వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు అని, మనవి చెయ్యక మునిపే మనవి విన్నందుకు కృతజ్ఞతలు అన్నట్టు చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ వినుచున్నావు, ఇప్పుడును నా మనవి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సమాధి ఘట్టం దగ్గర పలికిన మాట ఒకసారి చూడండి, 41వ వచనం. అనుమానపు రోగులు బాగా చూడండి, చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం చదువు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి, యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందుకో చూడండి, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. అసలు మనవి చేశాడా? మనవి చేశాడా? తండ్రి నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతలు అన్నాడు. అంటే మనవి ఎక్కడ చేశాడు? చేసేశాడు. ఆత్మలో కోరుకున్నాడు లాజర్ లేవాలి, నా మనవి నువ్వు విన్నందుకు నీ కృతజ్ఞతలు అన్నాడు. ప్రార్థన చేసి కార్యం జరిగిన తర్వాత పెడతాం కోటం, కృతజ్ఞత కోటం, కార్యం జరిగినాక. కానీ విశ్వాస విషయంలో బలవంతులు ఏం చేస్తారో తెలుసా? కార్యం జరిగినాక కాదు, విజ్ఞాపన చేసినప్పుడే కృతజ్ఞత కోటం పెడతారు. ఎంత విశ్వాసం అంటే జరిగిద్ది కాదన్నా, జరిగింది, నాకు తెలుసు అది జరిగిద్ది, అందుకే విశ్వాసంతో నీ పని చేశా. కార్యం జరిగినాక స్తుతించడం కాదు, మనవి చేసినప్పుడే మనవి దేవుడు విన్నాడు, అది న్యాయమైనది, తప్పకుండా ఇచ్చాడని నమ్మి స్తుతించుట అనేది ఉంది చూసావు, అది బలమైన విశ్వాసానికి ఒక రుజువు.